తెలుగు తెలుగు సాహిత్యనందన ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనం ఈరోజు చెప్పుకోబోయే అంశం వచ్చేసి యూజీసీ నెట్ మరియు తెలుగు పోటీ పరీక్షల్లో తరచుగా అడిగేటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఇదే అంశం పైన మనం గతంలో దాదాపు ఐదు వీడియోలు చేసుకున్నాం ఇది ఆరవ వీడియో వివరాల్లోకి వెళ్లే ముందు నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇక వివరాల్లోకి వెళ్తే తెలుగు ఆధునిక భాషా శాస్త్రానికి సంబంధించి తెలుగు పుట్టుకనుకు సంబంధించి చాలా ప్రశ్నలు ఎప్పుడూ తరచూ అడుగుతారు తెలుగు ఏ పదం నుంచి పుట్టింది అనే విషయం కొందరు కొన్ని పరిశోధనల ఫలితంగా కొన్ని విషయాలను వెల్లడించారు అది చూద్దాం తెలుగు అనే పదం వచ్చేసి త్రిలింగ అనే శబ్దం నుంచి పుట్టింది అని చెప్పేసి చాలామంది చెప్పడం జరిగింది దానిలో మొదటి వారు వచ్చేసి టాళమి అని చెప్పడం జరిగింది త్రిలింగ అనే శబ్దం నుంచి తెలుగు వచ్చిందని అయితే దీనిని వచ్చేసి విశ్వనాథుడు ప్రతాపరుద్నియంలో త్రిలింగ పరమేశ్వర అనే పదాన్ని వాడడం జరిగింది వెనుకోట పెద్దన్న కావ్యాలంక చూడ చూడమనిలో కాకనూరు అప్పకవి అప్పకవియంలో చెప్పడం జరిగింది దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన కోడొచ్చేసి త్రిలింగ అంటే లింగము అంటే దేవుడు అని చెప్పేసి దేవుడు అంటే విశ్వనాథుడు అప్పడు పెద్దడు ఇలా కోడ్ పెట్టుకోండి ఆ తర్వాత వచ్చేసి తెలుగు నుంచి త్రిలింగ శబ్దం ఉద్భవించింది అని చెప్పేసి అంటే తెలుగు అనేది ప్రాచీనం తెలుగు అనేది ప్రాచీనం ఆ తర్వాతనే తెలుగు వచ్చింది త్రిలింగ వచ్చింది అని చెప్పేసి అన్నది ఎవరు అంటే కుమార్రాజు లక్ష్మణరావు గారు అనడం జరిగింది అయితే త్రిలింగ అని చెప్పేసి ఫిన్లీ అనడం జరిగింది ఫిన్లీ అనేట్టు తెలుగు నుంచి త్రిలింగా వచ్చింది రివర్స్ వచ్చింది అని చెప్పేసి అన్నది వచ్చేసి ఇక్కడ చూడండి తెలుగు నుంచి త్రిలింగా అని అన్నది ఎవరు అంటే ఎవరు అంటే కుమర్రాజు లక్ష్మణ్ రాజు అనడం జరిగింది ఇక త్రికలింగ నుంచి త్రికలింగ అనే శబ్దం నుంచి తెలుగు వచ్చింది అని చెప్పేసి అన్నది వచ్చేసి ఇద్దరున్నారు ఒకటి వచ్చేసి చిలుకూరి నారాయణరావు గైన ఆ గంటిజోగి సోమయాజి అయితే త్రికలింగం నుంచి తెలుగు వచ్చింది అని అంటే ఇది కాదు తప్పు అని చెప్పేసి అన్నది మాత్రం భద్రజు కృష్ణమూర్తి అనడం జరిగింది అంటే చిలుకూరు నారాయణరావు గారు వచ్చేసి ఆంధ్ర భాష చరిత్రలో త్రికలింగం నుంచి తెలుగు వచ్చిందని గడ్డిచోకి సోమయాజి ఆంధ్ర భాష వికాసంలో వచ్చేసి త్రికలింగం నుంచి తెలుగు వచ్చిందని చెప్పేసి చెప్పారు అయితే త్రికలింగ అంటే అయితే అది అట్లా రాలేదు అని చెప్పేసి చెప్పింది వచ్చేసి భద్రాజు కృష్ణమూర్తి ఇక్కడ కోడొచ్చేసి కలింగ అంటే చరిత్ర కధారం కాబట్టి ఓల్డ్ నారాయణుడు చరిత్ర అని చెప్పేసి సోమయాజుల పేరు కూడా చరి పాత పేరు లెక్క ఉన్నది ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి చిలుకూరి నారాయణరావు అట్లాగే గంటచూకి సోమయాజి ఆ తర్వాత వచ్చేసి తలంగు అనే పదం నుంచి తెలుగు వచ్చింది అని చెప్పేసి ఒకరు అన్నారు ఎవరు తలంగు అనే పదం నుంచి తెలుగు వచ్చింది అని ఖండవల్లి లక్ష్మీరంజనం అనడం జరిగింది ఖండవల్లి లక్ష్మీరంజనం ఇక్కడ చూడండి ఖండవల్లి ఖండము అంటే ఖండించడం ఖండం దేన్ని దేన్ని ఖండిస్తున్నారు తలను ఖండిస్తున్నాడు అట్లా కోడ్ పెట్టుకోండి తలఖండన ఖండవల్లి అంటే తలంగు అని అనే శబ్దం నుంచి తెలుగు వచ్చిందని ఆ తర్వాత తెలుగు తెలుగు కన్నడం నుంచి తెలుగు వచ్చింది అని చెప్పేసి కొందరు అన్నారు వాళ్ళు ఎవరంటే ఇద్దరున్నారు చిలుకూరి నారాయణరావు అట్లాగే చిలుకూరి వీరభద్రరావు ఇద్దరు కూడా చిలుకూరు చిలుకూరి ఇద్దరు కూడా వచ్చేసి తెలుగు కన్నడం నుంచి తెలుగు వచ్చింది అని చెప్పేసి చెప్పడం జరిగింది అది ఎక్కడ చెప్పారంటే చిలుకూరి వీరభద్రరావు గారు రాజరాజ నరేంద్రుని పట్టాభిషేక సంచికలో తెలుగు కన్నడం నుంచి తెలుగు వచ్చింది అని చెప్పి చెప్పారు అయితే పైదాన్ని ఖండించింది ఎవరు అంటే గంటిజోగి సోమయాజి ఖండించడం జరిగింది ఆ తర్వాత తెలుగు నుంచి తెలుగు వచ్చింది అని అన్నది ఎవరు అనేది చూద్దాం తెలుగు అనే పదం నుంచి తెలుగు వచ్చింది ఒకే ఒక్కరు అన్నారు తెలుగుతో పుట్టువులో మారపెల్లి రామచంద్రం అన్నారు ఆధునికంలో ఆ తర్వాత పూర్వంలో వచ్చేసి కాల్వేల్డు క్రియర్సన్ వీళ్ళు కూడా అనడం జరిగింది తెలుగు నుంచి తెలుగు అని చూడండి అచ్చ తెలుగు అంటే కోడ్ వచ్చేసి అచ్చ తెలుగు అంటే అర్థం రామ్ అర్థం అచ్చ తెలుగు అంటే వచ్చేసి రామచంద్రుడు కాలు మోపాడు అని చెప్పేసి అర్థం ఇట్లా కోడ్ పెట్టుకోండి సరే కోడ్ చెప్తే కొంత కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి నేను కోడ్ చెప్పటం లేదు ఇక క్లియర్గా చెప్పుకుందాం ఆ తర్వాత వచ్చేసి త్రినగా శబ్దం నుంచి తెలుగు వచ్చిందని అక్కడి నుంచి తెలుగు అయ్యిందని చెప్పేసి అన్నది ఎవరు అంటే ఇద్దరు అన్నారు త్రినగా శబ్దం నుంచి తెలుగు వచ్చిందన్నది చిలుకూరి నారాయణరావు చిలుకూరి వీర వీరభద్రరావు వీళ్ళే చూడండి చిలుకూరి నారాయణరావు చిలుకూరి వీరభద్రరావు గారు ఇద్దరు కూడా తెలుగు కన్నడం నుంచి తెలుగు వచ్చింది అని చెప్పేసి అన్నారు తెలుగు కన్నడం నుంచి తెలుగు వచ్చింది అన్నారు వీళ్ళే త్రినగా శబ్దం నుంచి తెలుగు వచ్చి ఆ తర్వాత తెలుగు వచ్చింది అని చెప్పేసి అన్నారు ఆ తర్వాత తెలుగు అనేది దిగ్వాచి అని చెప్పేసి ఎవరు అంటారు అంటే దిక్కులను బట్టి వచ్చిందని చెప్పేసి అన్నది తెన్ అంటే దక్షిణ దిక్కు అని చెప్పేసి దక్షిణ దిక్కుగా ఉన్నారు కాబట్టి తెలుగు అయ్యిందని చెప్పేసి అన్నారు అన్నది ఎవరు అంటే గంటి జోగి సోమయ్యాజీ అన్నడం జరిగింది అయితే దీనిని ఖండించింది మాత్రం చిలుకూరి నారాయణరావు గారు ఖండించడం జరిగింది ఆ తర్వాత త్రిలింగన్ త్రిలింగాన్ అని చెప్పేసి అన్నది ఎవరు అంటే టాలమి చెప్పారు త్రిలింగాన్ అని ఆ తర్వాత తెనుంగు అని నా తర్వాత సున్నా తెనుంగు అని తెలుగు నుంచి తెలుగు వచ్చింది ఎవరు అన్నారంటే నాచన సోమన్న ఇక్కడ చూడండి తెలుగు నుంచి తెలుగు అన్నది ఎవరు అంటే చూద్దాం తెలుగు నుంచి తెలుగు వచ్చింది అని అన్నది మారపల్లి రామచంద్ర శాస్త్రి అయితే ఇక్కడ తెలుగు నుంచి తెలుగు వచ్చింది అన్నది మాత్రం వచ్చేసి నాచన సోమన్న ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇంకో మరొక ప్రశ్నలు చూస్తే జననీ సంస్కృతంబు ఎల్ల భాషలకు అన్నదెవరు అని చెప్పేసి అడుగుతారు ఇక్కడ రెండు ఉన్నాయి జననీ సంస్కృతంబు ఎల్ల భాషలకు అన్నదెవరు అట్లాగే తల్లి సంస్కృతంబు ఎల్ల భాషలకు అన్నది ఎవరు ఈ రెండు ఉన్నాయి చూడండి జననీ సంస్కృతంబు ఎల్ల భాషలకు అన్నది వినుకొండ వినుకొండ వల్లపరాయుడు అనడం జరిగింది తల్లి సంస్కృతంబు జ ఎల్ల భాషలకు అన్నది కేతన మూలగట్టిక కేతన్ అనడం జరిగింది జనని అంటే ఓల్డ్ పెద్దవాళ్ళు అంటారు కాబట్టి వినుకొండ పెనుకొండ అనేటైన పెద్దవాడు కదా కేతన కంటే ముందు అట్లని గుర్తుపెట్టుకోండి అంటే శ్రీ కేతన్నే ముందు కానీ వినుకొండ ఉల్ల వల్లబరాయుడు పేరు చూడంగానే పాత పేరు లెక్క ఉంది కాబట్టి జనని అని గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత వచ్చేసి ఇంకా దీనికి సంబంధించి భాషా శాస్త్రం సంబంధించి వచ్చేసి పాశ్చాత్యులది ఎల్లీస్ మొట్టమొదట వస్తాడు ఆ తర్వాత రాస్కు రావడం జరుగుతుంది ఆ తర్వాత కాల్వెల్డ్ ఆ తర్వాత గ్రియర్సన్ ఇక్కడ చూడండి ఎల్లీస్ టైం వచ్చేసి దక్షిణ భాషలు అని చెప్పేసి దక్షిణ భాషలను పేరు పెట్టడం జరిగింది దక్షిణ భాషలు అని చెప్పేసి రాస్క్ వచ్చేసి ద్రావిడ భాషలకు ఇక్కడ ద్రావిడ భాషలకు వచ్చి ఎలబారిక్ భాషలు అని చెప్పేసి పేరు పెట్టాడు కాల్వెల్డ్ వచ్చేసి తులనాత్మకం మీద పరిశోధన చేశాడు గ్రియర్సన్ వచ్చేసి ఇరవై ఒక్క భాషల గురించి చెప్పడం అని చెప్పడం జరిగింది అంటే మళ్ళొకసారి చూస్తే ఎల్లీస్ అనేటైన దక్షిణ దేశ భాషల గురించి అంటే ద్రావిడ భాషలన్నిటినీ కూడా ఏకం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఎల్లీసు ఆ తర్వాత కూరమండల్ భాషలు అని చెప్పేసి అన్నదెవరు అంటే కూరమండల్ భాషలు కనిపెట్టింది ఎవరు అంటే రాస్క్ ఈయననే ఎలవారి భాషలు అని చెప్పేసి పెట్టాడు కాల్వేల్డ్ తులనాత్మకం మీద పరిశోధన చేశాడు గ్రియర్సన్ ఇరవై ఒక్క భాషల గురించి చెప్పడం జరిగింది ఇక్కడ కోడ్ వచ్చేసి ఎల్లోరా కాకి అని గుర్తుపెట్టుకోండి అంటే ఎల్లీస్ వచ్చేసి ద్రావిడ భాషను అన్నిటిని కూడా ఏకం చేశాడు అని కాకిలు అన్నీ కూడా ఒక దగ్గర ఉంటాయి కాబట్టి ఎల్లోరా కాకి అని తర్వాత మలబారి అని ఉన్నాం కదా మలబారిలో రీ అనే పదం వచ్చిందిగా రిస్క్ రాస్క్ అని గుర్తుపెట్టుకోండి రిస్క్ రాస్క్ ఆ తర్వాత వచ్చేసి భాషాశాస్త్రానికి సంబంధించి వచ్చేసి సపదాంశం అంటే ఏమిటి అని అడుగుతున్నాడు సపదాంశం అంటే ఒకే పదాంశం ప్రయోగించి పదాంశం అంటే పదంలో కనిష్టమైనటువంటి రూపం ఇంత పదాన్ని విడదీయంగా విడదీయంగా చిట్ట చివరికి ఉండే రూపాన్ని పదాంశం అంటారు ఒకే పదాంశం ప్రయోగించి సందర్భాన్ని బట్టి భిన్న రూపాన్ని కలిగి ఉండడాన్ని వచ్చేసి సపదాంశము అని చెప్పేసి అంటారు ఉదాహరణకు వచ్చేసి తెలుగులో బహువచన విశేషణం పదాంశం వచ్చేసి లూ అనేది పదాంశం అంటే ఒక పదాన్ని వచ్చేసి చిలుకలు అని ఉంది చిలకలు ఉదాహరణకు చెప్తున్నాను ఈ చిలకలు అనేది అనుత అనుచిత విభాగానికి సంబంధించింది చిలుకలు లూ అనేది వచ్చేసి చివరగా విడదీశారు చిలకల చిలక ప్లస్ లూ అని ఈ లూ అనేది పదాంశం ఖచ్చితంగా విడదీసేటువంటి చిట్ట చివరిగా విడదీసినటువంటి పదం కాబట్టి ఇది లూ అనేది సపదాంశంగా చెప్పుకోవచ్చు అయితే లూ అనేది బహువచన విశేషణం పదాంశం అయితే దీంట్లో వచ్చేసి లూ అనే పదం వచ్చేసి బహువంశ సపదాంశం ఏమైతుందంటే రూ అనే పదం అంత ఆ తర్వాత సున్నా వచ్చి డూ అనే పదం అలా అనే పదం ్లూ అనే పదం ఇవన్నీ కూడా సపదాంశాలుగా చెప్పవచ్చు ఆ తర్వాత వచ్చేసి శబ్ద గురించి చెప్పడం జరుగుతుంది శబ్దపల్లవాళ్ళు అంటే ఏమిటి అని అడుగుతున్నాడు దాత్వాదులకు ధాతువులు చేరి విలక్షణమైన అర్థాన్ని బోధిస్తే దాన్ని శబ్ద పల్లవాళ్ళు అంటారు దాత్వాదులు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి తలపోయు ఎగ్జామ్ ఉదాహరణ ఇచ్చారు చూడండి శబ్దపల్ల వాళ్ళకు తలపోయు తలపెట్టు నిలబడు నిద్రపోవు దయచేయు దాత్వాదులంటే అంటే క్రియా విశేషణాలకు సంబంధించినవి తలపోయు అంటే ఇక్కడ చూడండి తలపోయు అంటే ఆలోచిస్తున్నాడు ఏదో ఒక పని చేస్తున్నాడు అట్లా తలపెట్టు అని చెప్పేసి ఇట్లా ధాత్వాదులకు దాత్వాదులు అంటే ధాతువులు అంటే ఏం లేదు క్రియాకు సంబంధించినటువంటి పదాలను ధాతువులు అని చెప్పేసి అంటారని స్థూలంగా చెప్పుకోవచ్చు సంక్షిప్తంగా చెప్పాలంటే తలపోయు తలపెట్టు అట్లాగే నిలబడు నిద్రపోవు దయచేయు ఇక్కడ చూడండి దయ్య చేయు నిలబడు అని ఉంది నిల దీన్ని రెండుగా విడదీస్తే దానికి అర్థం అనేది ఉండదు ఇట్లాంటి పదాలను వచ్చేసి శబ్ద వాళ్ళు అని చెప్పేసి చెప్పుకోవచ్చు కూర్చోను ఎండబెట్టు వాపోవు ఎక్కుపెట్టు మేల్కొను ఇవన్నీ కూడా శబ్దపల్లాలు శబ్దపల్లాలకు సంబంధించి ఒక వీడియో చేసుకుందాం దాంట్లో వివరంగా చెప్తాను ఆ తర్వాత వచ్చేసి ఆ సాహిత్య విమర్శకు సంబంధించి కావ్య ప్రయోజనాలు చెప్పింది ఎవరు అని చెప్పేసి అడుగుతారు ఎప్పుడు కూడా కావ్య ప్రయోజనాలను ఐదుగురు చెప్పారు విద్యానాథుడు ఒకటి ఆ తర్వాత ఆనందవర్ధనుడు ఆ తర్వాత అభినవగుప్తుడు ఇంకా బామహుడు ఇంకా మమ్ముటుడు ఈ ఐదుగురు కూడా విద్యానాథుడు రెండు ఉన్నాయి చూడండి ఆనందవర్ధనుడు అభినవగుప్తుడు ఆ తర్వాత విద్యానాథుడు మమ్ముటుడు భామహుడు ఈ ఐదుగురు కూడా కావ్య ప్రయోజనాలు చెప్పారు ఆ తర్వాత వచ్చేసి కావ్యహేతువులను ఎవరు చెప్పారు అని చెప్పేసి అడుగుతున్నారు కావ్యహేతువులకు సంబంధించి నలుగురు చెప్పారు కావ్యహేతువులు కావ్యం అంటే సినిమాను గుర్తుపెట్టుకోండి నేను కోడ్ చెప్తాను తర్వాత కావ్యహేతువుల్లో నలుగురు ఆ నలుగురు ఎవరంటే దండి ఒకరు మమ్ముటుడు రాజశేఖరుడు అభినవ్ గుప్తుడు ఈ నలుగురు కూడా కావ్యహేతువుల గురించి చెప్పడం జరిగింది దండి మమ్ముటుడు రాజశేఖరుడు అభినవ్ గుప్తుడు దీంట్లో చూడండి కావ్యం అంటే సినిమాను గుర్తుపెట్టుకోండి కోడ్గా సినిమాలో వచ్చేసి దశకుమారులు దండి దశకుమార్ కుమార్ చరిత్ర రాశాడు అంటే దశకుమారుడు అంటే పది మంది హీరోలను గుర్తుపెట్టుకోండి మమ్ముటుడు అనగానే మమ్ముటి అనేటైన ఒక ఆయన హీరో ఉన్నాడు కాబట్టి ఇది కూడా హేతు చెప్పాడు ఆ తర్వాత రాజశేఖర్ హీరో ఉన్నాడు కాబట్టి రాజశేఖర్ అభినవ్ గుప్తుడు అభినవం అంటే నటన అని చెప్పేసి ఇది కూడా హీరోలో హీరో లక్షణం కాబట్టి హీరో అంటే కావ్య హేతువుల్లో వచ్చేసి ఇవన్నీ కూడా హీరోలకు ఉండేటువంటి లక్షణాలు ఉండాలి అంటే దండి మమ్ముటుడు రాజశేఖరుడు అభినవ్ గుప్తుడు ఇట్లా గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత వచ్చేసి కవి అనే శబ్దాన్ని ప్రప్రథమంగా ఎక్కడ ప్రయోగించారు అని చెప్పేసి అడుగుతున్నాడు కవి శబ్దాన్ని ఈశానోపశత్తులో ప్రయోగించడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి కవుల లక్షణాలు చెప్పింది ఎవరు అని అడుగుతారు సప్తవిధ కవుల గురించి ఏడు మంది కవులు ఉన్నారు అని చెప్పేసి కవుల లక్షణాలు చెప్పింది ఎవరు అంటే ఇద్దరున్నారు ఒకటి వినుకోట పెద్దన్న రెండోగాయన అప్పకవి ఇద్దరు కూడా కవుల లక్షణాలను గురించి చెప్పడం జరిగింది ఇక ఆ తర్వాత చూస్తే ధ్వనివాదాన్ని ఖండించింది ఎవరు ఆనందవర్ధనుడు ధ్వనివాదాన్ని ఖండించింది ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు ఇద్దరున్నారు ఆనందవర్తుని ధ్వనివాదాన్ని ఖండించింది భట్టు అట్లాగే కుంతకుడు ఇద్దరూ కూడా ధ్వనివాదాన్ని ఖండించారు భట్టు కుంతకుడు ఆ తర్వాత కావ్య భేదాలను ఇంతకుముందు హేతువులు అని చెప్పుకున్నాం హేతువులు ప్రయోజనాలు చెప్పుకున్నాం ఈసారి కావ్య భేదాలను చెప్పింది ఎవరు అని అడుగుతారు కావ్య భేదాలను సంబంధించి భోజుడు ఆరు చెప్పాడు వామనుడు చెప్పాడు అట్లాగనే క్షేమేంద్రుడు రెండుగా చెప్పాడు అంటే భోజుడు కావ్య భేదాలు చెప్పింది భోజుడు క్షేమేంద్రుడు వామనుడు ఈ ముగ్గురు చెప్పడం జరిగింది ఆ తర్వాత కావ్యాత్మను నిర్వహించిన వారు ఎవరు నిర్వచించిన వారు ఎవరు కావ్యాత్మకు సంబంధించి ఒక్క ఇద్దరు ఉన్నారు ఆనందవర్ధనుడు వామనుడు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది చూడండి ఎప్పుడు కూడా వచ్చేసి దీనికంటే చూడండి ఎప్పుడు కావ్యాత్మ కావ్య హేతువులు కావ్య ప్రయోజనాలు ఇవి అడుగుతారు ఒకసారి చూడండి కావ్య ప్రయోజనాలు చెప్పింది నా ఐదుగురు ఉన్నారు విద్యానాథుడు ఆనందవర్ధనుడు అభినవగుప్తుడు భామవుడు మమ్ముటుడు కావ్యహేతువులు దండి మమ్ముటుడు రాజశేఖరుడు అభినవగుప్తుడు ఆ తర్వాత కవుల లక్షణాలు చెప్పింది వినుకోట పెద్దన అపకవి కావ్య భేదాలు చెప్పింది భోజుడు వామనుడు క్షేమేంద్రుడు కావ్యాన్ని నిర్వచించిండు కావ్యాత్మను నిర్వచించిన వాళ్ళు ఇద్దరు ఆనందవర్ధనుడు వామనుడు ఆ తర్వాత రసాలకు సంబంధించి చూద్దాం రసాలను ఎవరెవరు చెప్పారు నవరసాలు అనుకుంటాం కదా నవరసాలకు సంబంధించి ఎవరెవరు చెప్పారు అని చెప్పి చూస్తే ఎనిమిది రసాలను అష్టరసాలను ప్రతిపాదించింది ఎవరు రసాలను మొట్టమొదటిగా ప్రతిపాదించింది ఎవరు అంటే భరతుడు అష్టరసాలను ప్రతిపాదించాడు అయితే ఎనిమిది రసాలతో పాటు తొమ్మిదవ రసంగా వచ్చేసి శాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అని అని చెప్పేసి చూద్దాం శాంతాన్ని ప్రతిపాదించింది వచ్చేసి ఉద్భటుడు ప్రతిపాదించడం జరిగింది శాంతటు శాంతరసాన్ని ఉద్భటుడు అయితే దీన్ని అంగీకరించింది ఇద్దరు ఉన్నారు ధనుంజయుడు ధనికుడు ఇద్దరు కూడా అంగీకరించలేదు శాంతాన్ని రసంగా అంగీకరించలేదు ఆ తర్వాత పదవ రసంగా వచ్చేసి తొమ్మిది రసాల్లో శాంతరసం ఫిక్స్ అయిపోయింది ఆ తర్వాత పదవ రసంగా కొన్ని రసాలు ఉన్నాయి ఏంటివి ఏంటివి అని చూస్తే ప్రేమ రసంగా చెప్పింది రుద్రటుడనేట చెప్పడం జరిగింది వచ్చల రసాన్ని చెప్పింది ఎవరు అంటే విశ్వనాథుడు చెప్పారు వావా నుండి గుర్తుపెట్టుకోండి వా వచ్చల విశ్వనాథుడు మాయా రసాన్ని చెప్పింది ఎవరు అంటే భానుతత్తుడు చెప్పడం జరిగింది భక్తి రసాన్ని చెప్పింది ఎవరు అంటే రూప గోస్వామి చెప్పడం జరిగింది ఇంకా భక్తి రసాన్ని ఇద్దరు చెప్పారు భక్తి రసాన్ని చెప్పినటువంటి ఇద్దరు ఎవరు అని అడుగుతారు భక్తి రసాన్ని వచ్చేసి రూపగోస్వామి అట్లాగే మధుసూదన సరస్వతి ఇద్దరు చెప్పడం జరిగింది దీంట్లో చూడండి మాయా రసానికి స్థాయి భావం ఏంటిది అని అడుగుతారు రసానికి స్థాయి భావం వచ్చేసి జ్ఞానం అనేది స్థాయి రసం దీన్ని రసమంజరులో భానుదత్తుడు ప్రతిపాదించాడు భక్తి రసానికి భక్తి భక్తిరసానికి స్థాయి భావం ఏంటిది అని అడుగుతాడు అయితే ఇక్కడ చూడండి భక్తి రసాన్ని ఇద్దరు ప్రతిపాదించారు ఒకటి రూపగోస్వామి ఈయన స్థాయి భావం వచ్చేసి ద్రవం అని చెప్పేసి పెట్టుకున్నాడు చిత్తద్రవం అని మధుసూదన సరస్వతి వచ్చేసి చిత్ర చిత్రవృత్తి భగవద్కార చిత్తవృత్తి అని చెప్పేసి పెట్టుకున్నాడు మధుసూదన సరస్వతి సరస్వతి ఆ తర్వాత వచ్చేసి ఇక రసపా ప్రాధాన్యాల గురించి చెప్పుకుందాం మనం రసానికి సంబంధించి నవరసాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో చేస్తాం త్వరలో ఇక రస ప్రాధాన్యతలు చూడండి రసానికి ప్రాధాన్య ప్రాధాన్యత ఇచ్చింది ఎవరు అంటే ఇద్దరిచ్చారు ఇచ్చారు భవభూతి ఇవ్వడం జరిగింది ఆనందవర్తండు ఇద్దరు ఇవ్వడం జరిగింది దీంట్లో ఏకో రసం అని చెప్పేసి అన్నదేవరు అని అడుగుతారు భవభూతి రస అది అంటే రసాలలో ఒకటే రసం ఉన్నది అది కరుణ రసము అని చెప్పేసి అన్నదేవరు అంటే భవభూతి అన్నాడు ఆ తర్వాత శృంగార రసానికి ప్రాధాన్యత ఇచ్చింది ఎవరు అని అడుగుతాడు శృంగార రసానికి వచ్చేసి భోజుడు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఇక అద్భుత రసానికి ప్రాధాన్యత ఇచ్చింది ఎవరు అంటే వచ్చేసి దాదాపు ఆరుగురు ఉన్నారు ఆరుగురు పేర్లు చూస్తే ఒకటి నారాయణుడు చెప్పాడు అద్భుత రసం వచ్చేసి ఆ తర్వాత విశ్వనాథుడు చెప్పడం జరిగింది నారాయణుడు విశ్వనాథుడు ఇద్దరు అద్భుత రసం వచ్చేసి రస ప్రాధాన్యత చెప్పడం జరిగింది అయితే దీనిని బలపరిచిన వాళ్ళు వచ్చేసి శక్తిభద్రుడు దండి భామవుడు వచ్చేసి అద్భుత రసం అనేది గొప్ప రసంగా ప్రతిపాదించడం జరిగింది భరతుడు వచ్చేసి అద్భుత రసాన్ని ఏకో రసాన్నాడు ఇక్కడ చూడండి ఏకోరసం అని చెప్పేసి ఏకోరస అని చెప్పేసి కరుణం ఏకోరస అని చెప్పేసి భవభూతి అంటే అద్భుత రసాన్ని ఏకోరస అన్నది ఎవరు అంటే భరతుడు అనడం జరిగింది అయితే ఈ అద్భుత రసానికి వ్యతిరేకమైనటువంటి వాడు ఎవరు అంటే రసదీపం రాసినట్టు రసప్రదీపము అని చెప్పేసి ప్రభాకరుడు రాశాడు ఇతడు వచ్చేసి అద్భుత రసా రసానికి వ్యతిరేకంగా ఉన్నాడు ఆ తర్వాత శాంతాన్ని రస శాంతానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే వచ్చేసి అభినవగుప్తుడు శాంతానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఇక వీర రసాలకు సంబంధించినటువంటి రకాలను చూద్దాం దానికంటే ముందుగా ఒక క్వశ్చన్ చూడండి అయోగ శృంగార వీరము అని చెప్పేసి ఒకటి ఉన్నది అయోగ వియోగ అయోగ శృంగార వీరము అంటే పరస్పరం ఇద్దరు కూడా ఇద్దరు ఒకరి పట్ల ఒకరు ఆసక్తిగా ఉన్ ఉన్నా కూడా వచ్చేసి వియోగం చెందితే దాన్ని వచ్చేసి అయోగ శృంగారము అని చెప్పేసి వియోగ కాదు అయోగ శృంగారము అని చెప్పేసి పరస్పరం ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వచ్చేసి పరస్పరం ఇష్టం ఉన్నా కానీ వియోగంగా ఉంటే దాన్ని వచ్చేసి విలాసమా పరస్పరం ఇష్టంతో పరస్పరం ఇష్టంగా ఉన్నా కానీ ఇష్టంగా ఉన్నా కానీ వచ్చేసి వియోగం చెందితే దాన్ని అయోగ శృంగారము అని చెప్పేసి అని అనడం జరిగింది దీన్ని మేఘన మేఘ సందేశంలో చెప్పాడు కాళిదాసు ఆ తర్వాత చూడండి వీర రసాలకు సంబంధించి నాలుగు రసాలు ఉన్నాయి వీరరసర లక్షణాలలో వీరరస భేదాలు వచ్చేసి దానవీరము దయావీరము యుద్ధవీరము ధర్మవీరము ఐదవది వచ్చేసి సత్యవీరము అని చెప్పేసి ఉన్నది ఐదవ సత్యవీరము దానవీరానికి ఉదాహరణ వచ్చేసి శివి చక్రవర్తి జీమూత వాహనుడు దీనికి రసాలకు సంబంధించి నేను ఒక వీడియో చేశాను అనుకుంటాను వీరరసానికి ఒకసారి చూడండి దానవీరానికి సంబంధించి శివి చక్రవర్తి శి జీమూత వాహనుడు ఉదాహరణలు దయావీరానికి బుద్ధుడు జీమూత వాహనుడు ఇద్దరు ఇద్దరు ఉదాహరణలు యుద్ధ వీరానికి అర్జునుడు ఉదాహరణ ధర్మవీరానికి వచ్చేసి శ్రీరాముడు ప్రవరుడు ఇద్దరు ఉదాహరణలు సత్యవీరానికి వచ్చేసి సత్యవీరం అనేది ఉన్నది దీన్ని ప్రవేశపెట్టిన వాడు ఎవరు అంటే జగన్నాథ పండిత రాయలు ప్రవేశపెట్టడం జరిగింది సత్యవీరాన్ని ఇది అడుగుతాడు ఇంపార్టెంట్ సత్యవీరాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే జగన్నాథ పండిత రాయలు ఆ తర్వాత వచ్చేసి పంచసందులు ఉండేటివి ఏంటివి అని అడుగుతారు పంచసందులు ఉండేటివి ఏంటివి ఆ తర్వాత అవిమర్ష అవిమర్శ సందులో ఉండకూడనివి ఏంటివి అని అడుగుతాను పంచసందులు ఉండాల్సినవి వచ్చేసి రెండు ఉన్నాయి నాటకం ప్రకరణం ఈ రెండిట్లలో పంచసందులు ఉండాలి ఆ తర్వాత అవిమర్శ సందులు ఏంటిదంటే డిమము ఆ తర్వాత సమావాకనంలో ఈ రెండిట్లలో అవిమర్ష అవిమర్శ సందులు ఉండొద్దు సందుల్లో వచ్చేసి ఐదు రకాలు ఉంటాయి ఐదు ఐదు లక్షణాలు ఉంటాయి వాటిల్లో అవిమర్శ సంధి అనేది ఒకటి అవిమర్శ సంధి ఉండకూడదు డిమంలో సమావాకరంలో ఆ తర్వాత వచ్చేసి దశరూపకాల్లో వచ్చేసి ఏ ఎన్ని ఎన్ని అంకాలు ఉంటాయి ఒక్కొక్క దాంట్లో అనేది చూద్దాం ఒకటే అంకం ఉండేటివి ఉన్నాయి ఒకే అంకంలో వచ్చేసి భాగాలు ఒకే అంకంలో వచ్చేసి ఒకటి బాణం రెండోది ఏక పాత్ర అభినయం ఈ రెండిట్లో కూడా వచ్చేసి ఒకటే అంకం ఉంటుంది ఆ తర్వాత ఒకే అంకం ఉండి రెండు పాత్రలు ఉండేటివి ఏంటిది అంటే ఒకే అంకం ఉండి రెండు పాత్రలు ఉండేది వీధి అనే దాంట్లో ఉంటుంది ఆ తర్వాత ఒకే అంకం ఉండి అనేక ఉండేది వచ్చేసి ఒకే అంకం అనేక పాత్రలు ఉండేవి మూడు ఉన్నాయి వ్యాయోగం అంకం ఆ తర్వాత ప్రహసనము అని చెప్పేసి ఈ మూడిట్లలో కూడా వచ్చేసి ఒకే అంకం అనేక పాత్రలు ఉండాలి వ్యాయోగము ఆ తర్వాత అంకము ప్రహసనం ఆ తర్వాత మూడు నాలుగు అంకాలు ఉండేవి వచ్చేసి మూడు లేదా నాలుగు అంకాలు ఉండేది వచ్చేసి డిమము సమవాకారము ఈహామృగము అనేది మూడు లేదా నాలుగు అంకాలు ఉండాలి ఐదు నుంచి పది అంకాలు ఉండేటువంటి ఏమిటి దశరూపకాలు ఏవి అంటే రూపకాలు ఏవి అంటే నాటకం ప్రకరణం సంధి తోటకం ఈ రెండిట్ల ఈ నాలుగిట్లలో కూడా ఐదు నుంచి పది అంకాలు ఉంటాయి ఈ ప్రకరానికి ఉదాహరణ వచ్చేసి మాలతీ మాధవం మృత్యకటికం తరంగదత్తం అనేవి ప్రకరానికి ఉదాహరణలుగా ఉన్నాయి ఆ తర్వాత ప్రక్రియల ప్రకారం వచ్చేసి ఇక్కడ చూడండి అఖ్యానము ఉపాఖ్యానము కండకథ పరికథ సకల కథ పర్యాయబంధం వీటికి భేదాలను చూద్దాం అఖ్యానము అంటే కవి స్వయంగా చెప్పేది అంటే కవి తనకు తానుగా చెప్పేది తన కథను ఏదైనా కథని చెప్తే తానే చెప్తాడు దీనిని వచ్చేసి ఆఖ్యానము అంటారు ఉపాఖ్యానము అంటే ఎవరో ఇతరులు చెప్పిన దాన్ని ఇతరులు చెప్పిన దాన్ని తను చెప్తే దాన్ని ఇతరుల ద్వారా విన్నదాన్ని తను చెప్తే దాన్ని ఉపాఖ్యానము అని చెప్పేసి అంటారు ఖండకథ అంటే ఖండము అంటే దేశము అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఖండకథ అంటే ఖండాలను ఏకాదశ వర్ణనను వచ్చేసి ఏకాదశ వర్ణనను వచ్చేసి ఖండకథ అంటారు పరికథ అంటే పా పా అని గుర్తుపెట్టుకోండి పరికథ అంటే పురుషార్థాలను కామ క్రోధ లోభ మద మాచ్చలు పురుషార్థాలు ఉంటాయి కదా ఈ కామ ఈ పురుషార్థాలను గురించి చెప్పేదాన్ని పరికథ అని చెప్పేసి అంటారు సకల కథ అంటే సకల కథ అంటే పురుషార్థాల వల్ల కలిగే ఫలితాలని చెప్పేది వచ్చేసి సకల కథ ఆ తర్వాత పరిక్రియ బంధము అని చెప్పేసి ఉంది పర్యాయబంధము అంటే వసంతాది ఋతువర్ణాల గురించి చెప్పేదాన్ని బంధము అని చెప్పేసి అంటారు దీంట్లో చూడండి మేఘసంధ విషయం వచ్చేసి బంధము అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆ తర్వాత నాయక భేదాలను గురించి చెప్దాం నారక భే నాయకల్లో వచ్చేసి ధీరో దత్తుడు తర్వాత ధీరో దాతుడు ధీరో దత్తుడు ధీరో శాంతులు ధీరలలితులు అని దీని మీద ఒక వీడియో చేశాను చూడండి వీళ్ళకు ఉదాహరణలు అడగడం జరుగుతుంది ఎప్పుడు కూడా ఎగ్జామ్లో చూడండి ధీరోదాత్తుడు అని చెప్పేసి ఉన్నది ఉదాత్తుడు ధీరంగా ఉంటాడు ధీరుడు మరియు ఉదాత్తుడు అని ఈకొచ్చేసి శృంగారము వీరము రెండు ఉంటాయి దీంట్లో ధీరోధాత్తుడు వచ్చేసి ఉదాహరణ రాముడు అర్జునుడు ధర్మరాజు ఈ ముగ్గురు కూడా ధీరోదాత్తులు ఆ తర్వాత ధీరో దత్తుడు అని చెప్పేసి ఉంటుంది అంటే కొంచెం ధీరుడే కానీ కొంచెం గర్వం ఉండడం జరుగుతుంది ధీరో దత్తుడు వీరుడు ఈయనకు వీ దీంట్లో ఈయనలో ఉండేటువంటి రసాలు ఏంటంటే వీరత్వము రౌద్రం ఉంటుంది ఉదాహరణకు వచ్చేసి భీముడు పరశురాముడు రామణుడు ఈ మూడు పాత్రలు కూడా ధీరో దత్తులు ఆ తర్వాత ధీరోశాంతులు అని చెప్పేసి ఉంటాయి ఈ ధీరశాంతులు అనే అనేది వచ్చేసి సాధారణంగా వచ్చేసి బ్రాహ్మణుడు వర్తకులు వీళ్ళు ఉంటారు ఈ ధీరశాంతులకు ఉదాహరణ వచ్చేసి ప్రవరుడు జీమూత వాహనుడు ఆ తర్వాత చారుదత్తుడు వీళ్ళంతా కూడా వచ్చేసి మంత్రి ఎవరైనా మంత్రిగా వచ్చి బ్రాహ్మణుడు వర్తకుడు మంత్రి వీళ్ళంతా కూడా ధీరశాంతులు దీంట్లో చూడండి జీమూత వాహనుడు వచ్చేసి ధీరో దాతుడు కూడా జీరోత జీమూత వాహనుడు జీరోదాత్తుడు కూడా ఉదాహరణ ఆ తర్వాత ధీర అంటే సహాయకులుగా ఉండేవాళ్ళు ధీర అంటే ప్రేమ ప్రేమ ఉండేవాళ్ళు శృంగార ప్రియులుగా ఉంటారు కళ్ళ పట్ల ఇష్టంగా ఉంటారు ధీర లలితులు వాళ్ళు చూస్తే వచ్చరాజు ఉదయనుడు వాసవదత్తుడు దుర్యోధనుడు పురూరవుడు శ్రీకృష్ణుడు వీళ్ళంతా కూడా వచ్చేసి ధీర లలితులు ఆ తర్వాత వచ్చేసి పాకంలో గురించి అడుగుతున్నాడు శయ్యా పాకము అని చెప్పేసి పాకంలో గురించి చెప్పింది ఎవరు అని చెప్పేసి అడుగుతారు పాకంలో గురించి సపరేట్ వీడియో చేస్తాను ఇక్కడ పాకంలో గురించి వచ్చేసి చెప్పింది ఇద్దరు ఉన్నారు విద్యానాథుడు జగన్నాథుడు ఇద్దరు చెప్పడం జరిగింది జగన్నాథుడు తొమ్మిది చెప్పడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి గుప్తుడు రెండు వ్యాఖ్యలు రాశాడు వాటిని ఏంటివి అని అడుగుతున్నాడు గుప్తుడు రాసినటువంటి వ్యాఖ్యలు వచ్చేసి భరతుడు నాట్యశాస్త్రం పైన భారతి అని రాశాడు ఆనందవర్ధుని ధ్వన్యాలోకం పైన లోచనము అని చెప్పేసి రాయడం జరిగింది రెండున్నాయి అభినవ్గుప్తుడి వ్యాఖ్యలు భారతి లోచనము అని చెప్పేసి ఈ రెండు వ్యాఖ్యలు రాయడం జరిగింది ఇది అండి మరొక వీడియోలో మరింత సమాచారాన్ని గురించి తెలుసుకుందాం మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలిపండి నన్ను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాను మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది ధన్యవాదాలు స్వస్తి